హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ జారీ చేసినటువంటి ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ జారీ చేసింది ఆ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా జీతం కూడా పదహారు వేల జీతం వస్తుంది మంత్లీ అదేవిధంగా సొంత రాష్ట్రంలో ఏపీ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో కూడా జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన నియమించేటువంటి ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన నియమించేటువంటి ఈ ఉద్యోగాలకు కాలపరిమితి ఎంత అంటే వన్ ఇయర్ ఉంటుంది మన పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ ఇంకా పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరం అప్లై లాస్ట్ డేట్ ఏంది అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా లేకపోతే మిగతా వివరాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు ఛానల్లో ఎప్పటికప్పుడు పబ్లిష్ చేయబడతాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందుగా మీకే రీచ్ అవుతాయి నెక్స్ట్ దాంతోపాటు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ అక్కడ జాయిన్ కావండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో అంటే గతంలో పెట్టిన వీడియోలు కూడా మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే అక్కడ గ్రూప్లో ఉంటాయి కాబట్టి చూసే అవకాశం ఉంటుంది ఓకే డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం మొత్తం మీద కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది దాంట్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది సో చూద్దాం ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ చూద్దాం కెన్ఫిన్ హోమ్స్లో జూనియర్ ఆఫీసర్ అని పేపర్లో వచ్చింది కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతూ ఉంది దేశం మీద మొత్తంగా పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి యాభై ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడంటే హైదరాబాద్ నెక్స్ట్ విజయవాడ గొల్లపూడి కర్నూల్ మంచిర్యాల్ అదేవిధంగా శ్రీకాకుళం భీమవరంలో ఖాళీలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఏపీలోనే ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో ఒక హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఒప్పంద వ్యవధి ఏడాది కాలం ఒప్పంద వ్యవధి ఎంత అంటే ఏడాది వన్ ఇయర్ అయితే ఉంటుంది అయినప్పటికీ మరో రెండేళ్ళు పొడిగించే అవకాశం ఉందని ఇదివరకే చెప్పుకున్నాను నేను నెక్స్ట్ అర్హతల విషయానికి వస్తే చూడండి అర్హతలు ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి డాటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్లో పరిజ్ఞానం ఉంటే ఇంకా ప్రిఫరబుల్ చేస్తారు ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారు తెలుగు ఇంగ్లీష్ భాషలు రాయడం చదవడం మాట్లాడడం వచ్చి ఉండాలి నెక్స్ట్ ఇవి అర్హతలండి నెక్స్ట్ వయసు విషయానికి వస్తే ఎయిటీన్ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి ఏజైజేషన్ గురించి నేను డీటెయిల్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసుకొని క్లియర్గా చూసుకోవచ్చు నేను దాన్ని కూడా డిస్కస్ చేస్తాను ఇప్పుడు ఎంపిక సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లై చేసుకుంటే అభ్యర్థులను ఏం చేస్తారంటే బ్రాంచ్ల వారిగా అప్లికేషన్ల వారిగా ఒక షార్ట్ లిస్ట్ అయితే అప్ లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది తర్వాత రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారు దాని తర్వాత ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ అన్ని దశలు దాటి సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులకు నెలకు వేతనం పదహారు వేలతో పాటు పిఎఫ్ పద్దెనిమిది వందలు మొబైల్ ఛార్జీలు ఆరు వందలు ఇవన్నీ ఎక్స్ట్రా అన్నట్టు అంటే రెండు వేల నాలుగు వందలు పదహారు వేలు ప్లస్ రెండు వేల నాలుగు వందలు పద్దెనిమిది వేలు నెక్స్ట్ రవాణా ఖర్చులు ఐదు వంద ఐదు వందలు ఇతర అలవెన్సులు వెయ్యి మొత్తంగా దీంతోపాటు ఒక నాలుగు వేల దాకా మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది అంటే ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది అర్హతలు మీకు ముఖ్య సమాచారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి దరఖాస్తు ఆన్లైన్లోనే చేసుకోవాలి ఆ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇస్తాను దీంతోపాటు ఒక నేను అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మన కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకి చివరి తేదీ ఎప్పుడంటే అప్లికేషన్ స్టార్ట్ అయినది నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది అయితే చివరి తేదీ డిసెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటల వరకు ఛాన్స్ ఉంది అంటే జస్ట్ టూ డేస్ ఉంది త్వరగా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవడం కూడా చేసుకోండి ఇన్ ఇందాక చెప్పినవే ఇది టాప్ ఫిఫ్టీ వేకెన్ టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ అని అన్నారు జూనియర్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అన్నడు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది ఏపీలో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో ఈ విధంగా దేశవ్యాప్తంగా మొత్తం యాభై ఖాళీలతో ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇస్ ప్రిఫర్డ్ అంటే ఎవరైనా డాటా ఎంట్రీలో కావచ్చు అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్లో ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని చెప్తూ ఉన్నారు జాబ్ ప్రొఫైల్ ఏంటంటే అటెండింగ్ టు ద కస్టమర్స్ డాక్యుమెంటేషన్ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ డేటా ఎంట్రీ ఆపరేషన్స్ ఇన్ ద కంప్యూటర్ మార్కెటింగ్ ఆఫ్ హౌసింగ్ లోన్స్ మార్కెటింగ్ ఫోన్ కాల్స్ ఆ సారీ మేకింగ్ ఫోన్ కాల్స్ టు కస్టమర్ ఫర్ బిజినెస్ రికవరీస్ అండర్టేకింగ్ రికవరీ విజిట్స్ ఈ విధంగా జాబ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇక అప్లై చేసుకునేది ఏం చెప్పుకున్నా మనం ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్ ఉంది దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి నెక్స్ట్ ఇంకేంటంటే దాదాపు అన్ని విషయాలు అయితే మనం సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్పుకున్నాం మనం సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండదంటే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ అయితే చేస్తారు ఓకే ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్